కరోనా సమయంలో అసలు కార్పొరేటర్ గారు స్థానికంగా ఉన్న పేద ప్రజలకు అండగా నిలవడంలో విఫలమయ్యారు అని చెప్పి వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారు. కోవిడ్ 19 ఎప్పటి నుంచి వచ్చింది ఆ రోజు ఈ రోజు వరకు కూడా నా యొక్క జీహెచ్ఎం సిబ్బందితో బ్లీచింగ్ పౌడర్ తలించడం కానీ స్ప్రే కొట్టేయడం కానీ ప్రతి చర్యలు కూడా ఈనాటి వరకు తీసుకుంటాము. రామచంద్రపురంలో అభివృద్ధి శూన్యం అని చెప్పి కాంగ్రెస్ నాయకులు కానివ్వండి బీజేపీ నాయకులు విమర్శిస్తూ ఉన్నారు. ఇది ఎక్కడ చూసి పని కాలేదని రాజకీయాల నుంచి సన్యాసం తీసుకుంటాండి. ఛాలెంజ్ చేస్తున్న వాళ్ళకి ఎవరైతే ప్రతిపక్షాలు అందే చేయలేదన్నారో వాళ్ళు నా యొక్క అభివృద్ధిని చూసి తట్టుకోలేక ఏదో ఒకటి మాట్లాడగానే దాని మీద నిలిచారు. ఇదే డివిజన్లో పెద్ద ఎత్తున డ్రైనేజీలు పొంగి పొరులుతూ ఉంటాయి, ఇదేనా మీరు చేసిన అభివృద్ధి అని చెప్పి ప్రతిపక్ష నాయకులు విమర్శిస్తూ ఉన్నారు. మా ఎమ్మెల్యే మైపాల్రెడ్డి గారి సహకారంతో ఈనాడు 75% ఈనాడు అండర్ గ్రౌండ్ అయిన సమస్యను పూర్తిగా నిర్మూలించినని నేను గట్టిగా ఘంటాబద్ధంగా చెప్తున్నాను. కార్పొరేటర్ గారికి ఇంటి దగ్గరలో ఉన్న కాచిరెడ్డిపల్లి ఫంక్షన్ హాల్ ఏదైతే ఉందో ఆ ఫంక్షన్ హాల్ అద్వానంగా ఉంది అని చెప్పి ప్రతిపక్ష నాయకులు విమర్శిస్తూ ఉన్నారు. నేను ఈ మధ్యనే మా యొక్క ఎమ్మెల్సీ గారి ఫండ్ నుంచి 5 లక్షల రూపాయలు పెట్టి బ్రహ్మాండంగా ఫాల్ సీలింగ్ అవన్నీ వేయించాను. సెక్యూరిటీ లేక కొంత అక్కడ ప్రాబ్లం జరుగుతున్నమాట వాస్తవం. పెద్ద ఎత్తున స్థానిక యువకులు ఎవరైతే ఉన్నారో అందరూ మనం అనలేం కానీ కొందరు అక్కడే వెళ్ళి తాగుతూ ఉన్నారు. బీరు బాటిళ్ళు అవన్నీ పెద్ద ఎత్తున దర్శనమిస్తూ ఉన్నాయి. కనీసం ఈ విషయాలను కూడా స్థానిక కార్పొరేటర్ పట్టించుకోలేదు అని చెప్పి ఒక ఆరోపణ వినిపిస్తుంది. జిహెచ్ఎంసి ఏర్పాటు చేయాలి మా డీసీ గారు చెప్పినాం. అక్కడ ఆడ ఎవరెవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు ఎవరు చెప్పరు. దర్వాజాలు పలగొట్టి నేను పాలసింగ్ చేసిన కొత్తనే పలగొట్టి దానికి ఇట్లా కూర్చి అక్కడ మందుబాటలు లోపల పెట్టుకో స్టేజ్ మీద. జిహెచ్ఎంసి ఎన్నికలు త్వరలో ఉన్నాయి కాబట్టి ఉత్తుత్తి హడావిడి చేస్తూ ఉన్నారు అధికార పార్టీ నాయకులు కానివ్వండి స్థానిక కార్పొరేటర్ గారు అని చెప్పి ఒక మాట వినిపిస్తుంది. అల్లు నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ప్రతిపక్షాలు కొంతమంది ధర్మగురు ఉన్నారు. ఇలా ప్రతిపక్షాలు కూడా నేను చేసిన అభివృద్ధిని చూసి చాలా అప్సెట్ చేస్తున్నాను. బిల్డర్ల దగ్గర నుంచి బిల్డింగులు కట్టే వాళ్ళ దగ్గర నుంచి స్థానిక కార్పొరేటర్లు పెద్ద ఎత్తునే డబ్బులు దండుకుంటున్నారు పర్మిషన్లు లేవన్న పేరుతో అని చెప్పి ఒక మాట వినిపిస్తుంది. నేను రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి మా తల్లిదండ్రులు సంపాదించినటువంటి భూమిని నేను ఎన్నికల్లో ఇలవడి 3 ఎకరాల 3 గుంటలు అమ్ముకున్నా. సంవత్సరం క్రితం అనుకుంటా ఒక వ్యక్తి రామచంద్రపురం పోలీస్ స్టేషన్లో మీ మీద కేసు పెట్టారు. ఆ కేసు ఏమైంది, అసలు ఎందుకు, ఆ రోజు ఏం జరిగింది ఆ బిల్డింగ్ దగ్గర? నేను తప్పుడు పని చేయను, నేను ఎవరికి బెండు గాను, ఏదైనా ఉంటే స్టేట్ ఫర్ ముఖముగానే చెప్తాను. అది నాకు మొదటి నుంచి నా స్వభావం. ఒకళ్ళిద్దరు నాయకులు పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. అసలు అంజయ్ గారు కట్టిన ఇల్లే అక్రమం అని చెప్పి వాళ్ళు విమర్శిస్తున్నారు. మేము అక్రమంగా ఏం కట్టలేదు. దాని ఒక ఫ్లోర్ డివైజన్ దాన్ని ఆల్రెడీ మేము కోర్టుకు వెళ్ళి కూడా మేము ఆర్డర్ తెచ్చుకున్నాం. దానిలో ఎలాంటి అనుమానం లేదు. రేపు ఏదైతే రెగ్యులేషన్ ఉందో దానికి ఆల్రెడీ అప్లై చేసాం. మళ్ళీ రిజర్వేషన్లు కలిసి వస్తే ఈసారి అంజయ్ యాదవ్ గారిని పక్కన పెట్టే పరిస్థితి ఉంది టీఆర్ఎస్ పార్టీలో అని చెప్పి ఒక మాట వినిపిస్తుంది. ప్రతి వానికి ఆశ ఉంటుంది. ఇలా టికెట్ అంటే బస్ టికెట్ కానీ కొలే చెప్తాను. ఎవరు నేను ఆయన పట్టుకున్నాను, నేను ఈయన పట్టుకున్నాను, ఆ సంఘానికి ప్రెసిడెంట్ అసోటులకు ఇలా కేటీఆర్ చూడు.